Hello friends, welcome to My Math World YouTube channel. I am your Roshni. Now I am explaining about real numbers. Today we are discussing about the irrational numbers. Irrational numbers are in 9th class and 10th class. First chapter real numbers lo oka part. Previous class lo manamu natural numbers, whole numbers, integers, రేషనల్ నెంబర్స్ గురించి తెలుసుకుందాం. ఈ క్లాస్లో మనం ఇర్రేషనల్ నెంబర్స్ గురించి తెలుసుకుందాం. ద నెంబర్స్ విచ్ ఆర్ నాట్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ పీ బై క్యూ, వేర్ పీ అండ్ క్యూ ఆర్ ఇంటిజర్స్ ఆర్ కాల్డ్ ద ఇర్రేషనల్ నెంబర్స్ విచ్ ఆర్ డినోటెడ్ బై క్యూ డాష్. ఇంతకుముందు రేషనల్ నెంబర్స్ అంటే ఏం తెలుసుకున్నాము, ఏవైతే మనం పీ బై క్యూ ఫామ్లో, దట్ ఈస్ ఫ్రాక్షన్ ఫామ్లో రాస్తాము, వాటిని మనం రేషనల్ నెంబర్స్ అని అంటాము అని తెలుసుకున్నాం. ఇప్పుడు మనం ఏం తెలుసుకోబోతున్నాము, ఇర్రేషనల్ నెంబర్స్. ఇర్రేషనల్ నెంబర్స్ అంటే ఏవైతే మనం పీ బై క్యూ ఫామ్లో రాయలేము, దట్ ఈస్ మన ఫ్రాక్షన్ ఫామ్లో ఏమైతే రాయలేము, కొన్ని డెసిమల్స్ని కానీ నెంబర్స్ని కానీ మనము పీ బై క్యూ ఫామ్లోకి రాయలేము, అటువంటి నెంబర్స్ని మనము ఇర్రేషనల్ నెంబర్స్. సో ఇర్రేషనల్ నెంబర్స్ అంటే 1, 2, 3, కొన్ని డెసిమల్స్, 1.01 సో ఆన్, అది 7.2324 ఇలాంటివి ఇర్రేషనల్ నెంబర్స్ చాలా మనకు ఉన్నాయి. డెసిమల్ ఫామ్స్లో ఉండే వాటిని కొన్ని మనము ఫ్రాక్షన్ ఫామ్లోకి రాయలేము, కాబట్టి వీటిని మనం ఏమంటాము, ఇర్రేషనల్ నెంబర్స్ అంటాం. ఇప్పుడు రియల్ నెంబర్స్ గురించి తెలుసుకుందాం. రియల్ నెంబర్స్ అంటే all the numbers used in mathematics, science, everyday life are called the real numbers. All the numbers including natural numbers, whole numbers, integers, rational numbers, irrational numbers, all the types of numbers are called the real numbers. దీంట్లోకి మనం ఎటువంటి నెంబర్స్ని యూజ్ చేసినామో దాన్ని రియల్ నెంబర్స్లోకి తీసుకుంటాం. అర్థమైందా? దీన్ని మన ఇదంతా రియల్ నెంబర్స్ని మనం ఏమంటాము, నంబర్ సిస్టమ్ అంటాం. మొత్తం నెంబర్ సిస్టమ్ అంతా కలిపి రియల్ నెంబర్స్ అని అంటాం. సీ దిస్ ద గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఆఫ్ ది రియల్ నెంబర్స్ ఆల్ ద నెంబర్ సిస్టమ్. చూడండి, ఇంతకుముందు ఎక్స్ప్లెయిన్ చేసినట్లు నాచురల్ నెంబర్స్, హోల్ నెంబర్స్, ఇంటిజర్స్, రేషనల్ నెంబర్స్. నాచురల్ నెంబర్స్ అంటే ఏం చెప్పుకున్నాము, 1, 2, 3 కౌంటింగ్ ఆల్ ద పాజిటివ్ నెంబర్స్. హోల్ నెంబర్స్ అంటే నాచురల్ నెంబర్స్ ఇంక్లూడింగ్ విత్ 0, అంటే 0, 1, 2, 3 ఇలా ఉండే వాటిని అంటే మనం ఏం చెప్పుకుంటాము, హోల్ నెంబర్స్ అంటాం. ఇంటిజర్స్ అంటే హోల్ నెంబర్స్ ప్లస్ నాచురల్ నెంబర్స్ దాని యొక్క నెగిటివ్స్. ఇంటిజర్స్లో నెగిటివ్ నెంబర్స్ ఉంటాయి, 0 ఉంటుంది, పాజిటివ్ నెంబర్స్ ఉంటాయి, ఇలా ఇన్ఫినిట్గా ఉంటాయి, వీటిని మనం ఇంటిజర్స్ అంటాం. రేషనల్ నెంబర్స్ అంటే ఎనీ ఇంటిజర్స్ తీసుకొని మనం పీ బై క్యూ ఫామ్లో, దట్ ఈస్ రేషనల్ ఫామ్లో రాసుకుంటే, అంటే ఫ్రాక్షన్ ఫామ్లో రాసుకుంటే దాన్ని మనం ఏమంటాము, రేషనల్ నెంబర్స్ అని అంటాం. ఆల్ ద numbers which are denoted in p by q form are called rational numbers. అంటే ఇప్పుడు చూడండి, నాచురల్ నెంబర్స్ అన్నీ హోల్ నెంబర్స్లో ఉంటాయి, హోల్ నెంబర్స్లో అన్నీ ఇంటిజర్స్లో ఉంటాయి, ఇంటిజర్స్ అన్నీ రేషనల్ నెంబర్స్లో ఉంటాయి. ఇవన్నీ ఒక వెన్ డయాగ్రామ్లోకి వచ్చేస్తే నెక్స్ట్ ఇక్కడ చూడండి, వీటికి సంబంధం లేని ఇంకొక నెంబర్స్ ఏమున్నాయి, ఇర్రేషనల్ నెంబర్స్. ఇంతకుముందు డెఫినేషన్లో మనం ఇర్రేషనల్ నెంబర్స్ అని అంటే ఏం తీసుకున్నాము, ఇర్రేషనల్ నెంబర్స్ ఆర్ నెంబర్స్ విచ్ కెనాట్ బి డినోటెడ్ ఇన్ పీ బై క్యూ ఫామ్. అంటే మనం వాటిని పీ బై క్యూ ఫామ్లో డినోట్ చేయలేము, అంటే ఫ్రాక్షన్ ఫామ్లో డినోట్ చేయలేము, అటువంటి నెంబర్స్ని మనం ఏమంటాము, ఇర్రేషనల్ నెంబర్స్ అని అంటాం. అంటే ఇర్రేషనల్ నెంబర్స్ ప్లస్ ఇర్రేషనల్ నెంబర్స్ మొత్తం నెంబర్ సిస్టమ్ అంతా కలిపి మనము ఏమని డినోట్ చేస్తాము, రియల్ నెంబర్స్ అని డినోట్ చేస్తాం. ఏమని రిప్రజెంట్ చేస్తాం మొత్తం వీటన్నిటిని, రియల్ నెంబర్స్ అని చెప్తాం. మొత్తం నెంబర్ సిస్టమ్ అంతా రియల్ నెంబర్స్ అని అంటారు. ఐ హోప్ యు అండర్స్టాండ్ వెరీ వెల్.
See this? The real numbers. The most numbers used in mathematics, science and everyday life are called the real numbers. మనం ఏ నెంబర్స్ తీసుకున్నా అది డెసిమల్ ఫామ్లో ఉన్నా ఫ్రాక్షన్ ఫామ్లో ఉన్నా నెగిటివ్స్లో ఉన్నా పాజిటివ్స్లో ఉన్నా ఏ విధంగా మనం నెంబర్ని డినోట్ చేసినా దాన్ని మనం ఏమంటాము రియల్ నెంబర్స్ అని అంటాం. ద మోస్ట్ ఆఫ్ ది నెంబర్స్ యూజ్డ్ ఇన్ మ్యాథమెటిక్స్ సైన్స్ అండ్ ఎవ్రీడే లైఫ్ ఆర్ కాల్డ్ ద రియల్ నెంబర్స్. సో ద రియల్ నెంబర్స్ మే బీ క్లాసిఫైడ్. ఇది ఒక మామూలుగా నెంబర్ సిస్టమ్నంతా మనం ఒక టేబులర్ ఫామ్లో రాసుకుంటే ఏ విధంగా ఉంటుంది అని చూపించడానికి మీకు ఈ టేబులర్ కాలం చూపిస్తున్నాను. ఫస్ట్ నేచురల్ నెంబర్స్ కౌంటింగ్ నెంబర్స్ ఫ్రమ్ 1 to infinite. కౌంటింగ్ నెంబర్స్ ఏవైనా సరే 1 to infinite మనం ఏమంటాం నేచురల్ నెంబర్స్ అంటాం. హోల్ నెంబర్స్ అంటే కౌంటింగ్ నెంబర్స్ ఫ్రమ్ 0 to infinite. 0 to infinite ఉన్న కౌంటింగ్ నెంబర్స్ అన్నీ హోల్ నెంబర్స్. ఇంటీజర్స్ పాజిటివ్ అండ్ నెగిటివ్ నెంబర్స్ అండ్ 0. పాజిటివ్ నెంబర్స్ నెగిటివ్ నెంబర్స్ 0 ఉంటే దీన్ని ఏమంటాం ఇంటీజర్స్ అంటాం. రేషనల్ నెంబర్స్ రేషనల్ నెంబర్స్లో ఇంటీజర్ ఫ్రాక్షన్స్ ఫామ్లో ఉండేటివి, దట్ ఈస్ ఇంటీజర్స్ ఫ్రాక్షన్స్ టర్మినేటింగ్ డెసిమల్స్ రిపీటింగ్ డెసిమల్స్ ఇవన్నీ మనము రేషనల్ నెంబర్స్. అంటే రిపీటింగ్ డెసిమల్స్ని కూడా మనము ప్రీవియస్ క్లాసెస్లో అంటే 7th చూసినాము రేషనల్ నెంబర్స్ని డెసిమల్స్లోకి డెసిమల్స్ నుంచి రేషనల్ నెంబర్లోకి ఎలా మార్చాలా అన్నది. సో ఇవి కొన్ని డెసిమల్స్ని కూడా మనము రేషనల్ నెంబర్గా రాయొచ్చు కాబట్టి అవి కూడా మనం ఏం చేస్తాం రేషనల్ నెంబర్స్లోకి రాస్తాం. నెక్స్ట్ ఇర్రేషనల్ నెంబర్స్. ఇర్రేషనల్ నెంబర్స్లో ఏమొస్తాయి ఏవైతే మనం P/Q ఫామ్లో డినోట్ చేయలేము ఏవైతే మనం P/Q ఫామ్లో రాయలేమో అవన్నీ ఇర్రేషనల్ నెంబర్స్. నాన్ టర్మినేటింగ్ అండ్ నాన్ రిపీటింగ్ డెసిమల్స్ కూడా వీటిలోకి వస్తాయి. అంటే వాటిని మనం P/Q ఫామ్లోకి మార్చలేము. అటువంటివి మనము ఇర్రేషనల్ నెంబర్స్లోకి తీసుకుంటాం. ఐ హోప్ యు అండర్స్టాండ్ ఆల్ ద నెంబర్ సిస్టమ్ అండ్ రియల్ నెంబర్స్. We meet again in the next class. Please like, share and subscribe my videos. Thank you all.